జై గురుదేవ్, ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో శరీరాన్ని కరిగిస్తే అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు మాయను ఛేదిస్తే అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. స్థిత ప్రజ్ఞత అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దానిలో పరిణతి చెందాలంటే స్థిత ప్రజ్ఞత అనేటటువంటి అంశాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని అనుభవంలోకి పొందగలగాలి. తెలుసుకునేటటువంటి విధానం శాస్త్రయుక్తంగా ఉండాలి. అప్పుడు అనుభవంలోకి పొందటం చాలా సులభమవుతుంది. తెలుసుకునేటటువంటి విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా అనుభవం రాకపోగా మనిషి ఆధ్యాత్మికంగా బలహీనపడే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మికత చాలా అవసరం, కానీ అశాస్త్రీయమైనటువంటి ఆధ్యాత్మికత చాలా ప్రమాదకరం. దేనినైనా శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుంటేనే స్పష్టత ఏర్పడుతుంది. తెలుసుకునేటటువంటి విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా అంతరంగం కలుషితమవుతుంది. కలుషితమైనటువంటి స్థితిలో సాధన కొనసాగించేటట్లయితే అది చాలా ప్రమాదకరం. అందువల్ల శాస్త్రీయత అంటే ఏమిటి? మాయను గురించి తెలుసుకోవాలి, సత్యాన్ని గురించి తెలుసుకోవాలి, మాయలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించాలి, సత్యంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించాలి. మాయను గురించి తెలుసుకోగలిగితే మనిషి ఆధ్యాత్మిక మార్గంలో సులభంగా పరిణతి చెందగలుగుతాడు. భూమండలం మొత్తంలో మాయ ఆవహించిన ఒకే ఒక జాతి మానవ జాతి. మానవులలో కూడా మానవుడు ఆటవికంగా ఉన్నప్పుడు, అనాగరికంగా ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఈ మాయ పెద్దగా మనిషిని ఆక్రమించుకోలేదు. కానీ మనిషిలో తెలివి, మేధా సంపత్తి పెరిగిన తర్వాతనే మాయ బలోపేతమైంది. మనిషి మాయలో బంధించబడ్డాడు, మాయలో ఇరుక్కున్నాడు. కాబట్టి మనిషికి మాయకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మాయను గురించి తెలుసుకుంటే జీవిత పరమార్థం నెరవేరినట్లే. మాయను గురించి అవగాహన లేకుండా ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బుడిదలు పోసిన పన్నీరే కదా. నెగిటివ్ను గురించి తెలుసుకుంటే పాజిటివ్ అవగాహన అవుతుంది. నెగిటివ్ను విస్మరించి పాజిటివ్ కోసం ప్రయత్నిస్తే అది చాలా ప్రమాదకరం. ప్రపంచంలోనే పరమాత్మ ఉన్నాడు అనే భావన కలిగిందనుకోండి, పరమాత్మ కోసం ప్రత్యేకంగా అన్వేషణ చేయవలసిన అవసరం లేదు కదా. ఎక్కువ మంది పరమాత్మకు భిన్నంగా, ఎక్కువ మంది ప్రపంచానికి భిన్నంగా పరమాత్మ ఉన్నాడనే భావంతో పరమాత్మ కోసం తీవ్రమైనటువంటి అన్వేషణ చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు, కఠోరమైన సాధన చేస్తున్నారు. అది పెద్ద మాయ. అదే పెద్ద మాయ అంటే. ఇందువల్ల కనిపించేదంతా భగవంతుడే, కనిపించేదంతా మాయ అనే భావంతో దీనిని వ్యతిరేకిస్తూ మరొక దానికోసం అన్వేషణ చేయటం అంటే అది పరధ్యానమే కదా, అది చాలా ప్రమాదకరమే కదా. కాబట్టి పరధ్యానం ఎప్పుడైతే ఉంటుందో మనిషి శక్తిని విపరీతంగా కోల్పోతూ ఉంటాడు. భూమండలం మొత్తంలో తెలివి, మేధా సంపత్తి ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవుడు. తెలివి, మేధా సంపత్తి నుండే మనసు బలోపేతమవుతుంది. మనసు బలోపేతమవుతుందంటే ఆ వ్యక్తిని మాయ సమూలంగా ఆక్రమించుకున్నట్లే కదా.
కాబట్టి మానవుడు ఆటవికంగా ఉన్నప్పుడు, అనాగరికంగా ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు, జంతు ప్రవృత్తిలో ఉన్నప్పుడు, ఇంద్రియాల పరిధిలోనే జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మనిషి ఎంతో కొంత మేరకు ఆరోగ్యంగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు. కానీ తెలివి మేధా సంపత్తి వలన జీవన విధానాన్ని మార్చుకున్న తర్వాత, ప్రకృతికి దూరమైన తర్వాత, తెలివి మేధా సంపత్తిని పెంచుకున్న తర్వాత సొంత ప్రపంచాన్ని సృష్టించుకోవటం ప్రారంభించాడు. అదే మానవుడి పతనానికి బీజమైంది. కాబట్టి తెలివి మేధా సంపత్తి వల్లనే మానవుడిలో మాయ బలోపేతమైంది. ఈ తెలివి మేధా సంపత్తి వల్లనే మానవుడిలో సృష్టికి ప్రతి సృష్టిని చేయాలనేటటువంటి భావన కలిగింది. భగవంతుడి యొక్క సృష్టిని గ్రహించలేకపోయాడు. తన తెలివి మేధా సంపత్తితో ప్రతి సృష్టిని ప్రారంభించాడు. అద్భుతాలను ప్రదర్శించాలనుకున్నాడు. అనూహ్యమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తూ అదే తన ఆస్తిగా పరిగణించాడు. తెలివి మేధా సంపత్తి వల్లనే యాజమాన్య తత్వం ఏర్పడింది. తెలివి మేధా సంపత్తి వల్లనే చట్టాలు రూపొందించబడ్డాయి. తెలివి మేధా సంపత్తి వల్లనే సొంత ప్రపంచాలు ఏర్పడ్డాయి. తెలివి మేధా సంపత్తి వల్లనే కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు వచ్చాయి. తెలివి మేధా సంపత్తి వల్లనే సైన్సు, సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చింది. తెలివి మేధా సంపత్తి వల్లనే ప్రకృతి వనరులన్నీ సమూలంగా ధ్వంసమయ్యాయి. తెలివి మేధా సంపత్తి వల్లనే మనుషుల మధ్య విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. భూమండలం మొత్తంలో మానవుడు ఒక్కడే మిగిలిన ప్రాణికోటికి అంతటికి సమస్యగా తయారయ్యాడు. సమస్యలలో జీవించే వ్యక్తి సమస్యలను సృష్టిస్తాడు తప్ప సమస్యలను పరిష్కరించలేడు కదా. తెలివి మేధా సంపత్తి ఉన్నటువంటి మానవుడే సమస్యలను సృష్టిస్తున్నాడంటే తెలివి మేధా సంపత్తి అనేది వరం కాదు కదా, శాపమే కదా. ప్రజ్ఞ అనంతంగా విస్తరించేటట్లయితే తెలివి మేధా సంపత్తి కరిగిపోతుంది. ప్రజ్ఞ పరిమితంగా ఉండేటట్లయితే, కుంచుకునేటట్లయితే తెలివి మేధా సంపత్తి బలోపేతమవుతుంది. ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ వెరీ వెరీ డేంజరస్. తెలివి మేధా సంపత్తి వల్లనే మనిషి సుఖవంతమైన, సులభతరమైన, విలాసవంతమైన, వినోదభరితమైన, శృంగారభరితమైన, ఖరీదైన, భోగలాలస జీవితాన్ని కోరుకునే విధంగా ఆలోచన విధానాన్ని, జీవన విధానాన్ని మార్చుకోవటం వల్ల భూమండలం మొత్తం సమూలంగా కుప్పగూలిపోయింది. చుట్టూ భౌతిక సంపదను ఏర్పరచుకోవటం వల్లనే మనిషి అన్ని విధాలా బలహీనపడుతున్నాడు. ఇవాళ భౌతిక సంపద లేకుండా జీవించే అవకాశమే లేదు. సహజంగా జీవించవలసినటువంటి వ్యక్తి కృత్రిమత్వానికి అలవాటు పడ్డాడు, సహజత్వాన్ని కోల్పోయాడు. ప్రకృతిలో ఒక భాగంగా జీవించవలసినటువంటి వ్యక్తి ప్రకృతికి భిన్నంగా జీవిస్తూ నాగరికతను పెంపొందించుకొని అది తన గొప్పతనంగా భావిస్తూ ప్రత్యేకమైన జీవన విధానానికి అలవాటు పడి శరీరాన్ని, అంతరంగాన్ని సమూలంగా బలహీనపరుచుకుంటున్నాడు. దుస్తులు లేనప్పుడు, నాగరికత లేనప్పుడు, వంట లేనప్పుడు, నిప్పు లేనప్పుడు, గృహ వసతులు లేనప్పుడు, సామాగ్రి లేనప్పుడు, ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తున్నప్పుడు, ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ప్రకృతిని ఆస్వాదించుకుంటూ జీవిస్తున్నప్పుడు మనిషి ఎలా ఉన్నాడో ఒకసారి ఊహించుకోండి.
ఇవాళన్నీ ఉన్నాయి కానీ అల్లున్నట్లు శనింది. తన జీవితాన్ని తానే సమూలంగా పతనం చేసుకున్నాడు, సర్వనాశనం చేసుకున్నాడు. భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి, పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి, రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి, తెలివి మేధా సంపత్తి నుండి భాష వచ్చింది, జ్ఞానం వచ్చింది, పరిజ్ఞానం వచ్చింది, విజ్ఞానం వచ్చింది, విద్యా జ్ఞానం వచ్చింది, భౌతిక జ్ఞానం వచ్చింది, ఆత్మజ్ఞానం వచ్చింది, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. ఇదంతా ఏమిటి? దీనివల్ల మనిషికి ఆరోగ్యం రాలేదే, ఆయువు పెరగలేదే, ప్రశాంతత రాలేదే, సంతృప్తి రాలేదే, ఆనందం అసలు ఏ కోశానా లేదే, ఏమిటిదంతా? మనిషి ఎదుగుతున్నాడా, దిగజారుతున్నాడా, పురోగమనంలో ఉన్నాడా, తిరోగమనంలో ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆటవిక జీవితాన్ని, అనాగరిక జీవితాన్ని, అజ్ఞానపు జీవితాన్ని కొనసాగించినప్పుడే మనిషి తాను ప్రశాంతంగా ఉండి భూమండలాన్ని ప్రశాంతంగా ఉంచాడు. కానీ కాలగమనంలో ప్రకృతికి దూరమై స్వేచ్ఛను కోల్పోయి సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడ్డ తర్వాత తన తెలివి మీద సంపత్తి నుండి సృజనాత్మకత, ప్రణాళికయుతమైనటువంటి జీవితాన్ని కొనసాగించే విధంగా జీవన విధానాన్ని మలుచుకోవటం వల్ల కృత్రిమైనటువంటి సంపదను పెంచుకున్నాడు. భగవంతుడికి చెందినటువంటి వనరులను అన్నింటినీ సొంతం చేసుకునే ప్రయత్నం చేశాడు. ధర్మానికి విరుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రకృతికి వెల కట్టి అమ్ముకుంటూ కొనుక్కుంటున్నాడు. భూమిని విభజించాడు. దేశాలు అంటున్నాడు, రాష్ట్రాలు అంటున్నాడు, జిల్లాలు అంటున్నాడు, మండలాలు అంటున్నాడు, గ్రామాలు అంటున్నాడు, కులాలు అంటున్నాడు, మతాలు అంటున్నాడు, వర్గాలు అంటున్నాడు, ప్రాంతాలు అంటున్నాడు, పార్టీలు అంటున్నాడు. ఇదంతా ఏమిటి? నెగిటివ్ థింకింగే కదా, ప్రమాదకరమైనటువంటి ఆలోచన విధానమే కదా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ద్వారా వచ్చింది. మనసుకు మూలం ఏమిటి? మాయే కదా. మాయ ఉత్పన్నం కావటానికి మూల కారణమేంటి? తెలివి మీద సంపత్తే కదా. అటువంటి తెలివి మీద సంపత్తి ఉత్పన్నం కావటానికి మూల కారణమేంటి? ప్రకృతికి దూరం కావటమే కదా. ఇప్పటికి మీరు మనుషులను గమనించండి, ప్రకృతికి అనుగుణంగా జీవించే వాళ్ళను ప్రకృతి ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ప్రకృతికి విరుద్ధంగా జీవించే వాళ్ళను ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది, అవసరమైతే భక్షిస్తుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సమస్యలను ఎదుర్కొంటూ విలవిలలాడిపోతున్నటువంటి వర్గాలను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళంతా శారీరక శ్రమకు దూరం అయ్యారు, కష్టపడటానికి ఇష్టపడటం లేదు, శ్రమశక్తిని దోచుకుంటున్నారు, చట్టం ముసుగులో అనేక ఘోరాలు జరుగుతున్నాయి. చట్టాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళని శిక్షిస్తున్నారు. కానీ అదే నిష్పత్తిలో ధర్మాన్ని గురించి ఆలోచించటం లేదు, సత్యాన్ని గురించి ఆలోచించటం లేదు. సత్యాన్ని ధర్మాన్ని విస్మరించి చట్టాన్ని న్యాయాన్ని గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులలో మాయ ఉంటుంది కదా. ఈ చట్టాలన్నింటినీ ఎవరు రూపొందించారు? మానవుడు రూపొందించాడు. మానవుడు చట్టాలను రూపొందించడానికి మూల కారణమేంటి? తెలివి మీద సంపత్తి. అమాయకులు చట్టాలను రూపొందించలేదే, తెలివి మీద సంపత్తి ఉన్నటువంటి వాళ్ళే చట్టాలను రూపొందించారు, పరిపాలనను కొనసాగిస్తున్నారు, ప్రపంచాన్ని స్వాధీనపరచుకున్నారు, ఆక్రమించుకున్నారు. భౌతికపరమైనటువంటి అభివృద్ధి ద్వారా
ఆనందాన్ని పొందాలనేటటువంటి భావంతో పరుగులు తీస్తున్నారు. ఆనందానికి సుఖానికి మధ్య తేడా తెలుసుకోలేకపోయారు, అనుభూతికి ఆనందానికి మధ్య తేడా తెలుసుకోలేకపోయారు, సంతోషానికి ఆనందానికి మధ్య తేడా తెలుసుకోలేకపోయారు, తృప్తికి ఆనందానికి మధ్య తేడా తెలుసుకోలేకపోయారు. ఇవాళ తలలు పట్టుకొని చింతించవలసినటువంటి రోజులు వచ్చాయి. ఎవరు ఏమీ చేయగలిగింది కూడా లేదు. పతనం పరాకాష్ఠ స్థితికి చేరింది. ప్రపంచాన్ని తిరిగి మరలా పునరుద్ధరించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే బలహీన పడ్డటువంటి వ్యక్తిని బలోపేతం చేయటం చాలా కష్టం. బలహీన పడకుండా కాపాడడం కొంతవరకు సులభమే, కానీ బలహీన పడ్డ తర్వాత ఆ వ్యక్తిని తిరిగి మరల మామూలు స్థితికి తీసుకురావటం అనేది సాధ్యం కానే కాదు. కాబట్టి ఇదంతా మనిషి తనకు తానుగా చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం. దీనికి ఒక్కటే మూల కారణం, అదేమిటి? మాయ. మాయ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. మనిషి తనకు తానుగా సృష్టించుకున్నాడు. అమాయకులలో మాయ ఉండదు. ఆధ్యాత్మికంగా పరిణతి చెందినటువంటి వాళ్ళు మాయ యొక్క స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకొని దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. కానీ తెలివి మీద సంపత్తి ఉన్నటువంటి విద్యావంతులంతా కూడా మాయలో కూరుకుపోయారు. చదువుకునే చదువు అంత ఎలా ఉంది? సమాచారాన్ని విపరీతంగా పెంచుతుంది. సమాచారం పెరగటం అంటే సంస్కారాల మోతాదు పెరగటమే కదా. సంస్కారాల మోతాదు పెరగటం అంటే అది మనోభారమే కదా. మనోభారం ఎక్కువగా ఉందంటే మెదడు దెబ్బతింటుంది కదా. మెదడు దెబ్బతినదంటే శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు కదా. శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయకపోతే జీవనయానం సరిగా కొనసాగదు కదా. జీవిత కార్యక్రమం మొత్తం కుంటుపడుతుంది కదా. ఆయుష్ తగ్గిపోతుంది కదా. ఆరోగ్యం చెడిపోతుంది కదా. అశాంతి పెరుగుతుంది కదా. అసంతృప్తి పెరుగుతుంది కదా. జీవితం అన్ని విధాల దుర్వినియోగపడుతుంది కదా. అభాస్పాలవుతుంది కదా. చూడండి, ఇంత ప్రమాదానికి మూల కారణం ఒక్కటే కదా. ఏమిటది? మాయ. మాయ అంటే ఏమిటి? అక్కడ ఏదైతే ఉందో దానిని ఉన్నదానిని ఉన్నట్లుగా తెలుసుకోలేకపోవటం, స్వీకరించలేకపోవటమే మాయ. ఉన్న వాస్తవాన్ని గ్రహించలేకపోవటమే మాయ. సత్యాన్ని స్వీకరించలేకపోవటమే మాయ. స్థూల దృష్టితో, భిన్న దృష్టితో, బాహ్య దృష్టితో ప్రపంచాన్ని చూడటమే మాయ. ఇప్పుడు ప్రపంచంలో అందరూ కూడా మాయలో చిక్కుకున్నారు, విలవిల్లాడిపోతున్నారు, బందీలు అవుతున్నారు. పుట్టుక నుండి మరణం వరకు మాయతో కూడినటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మాయ వైపుకే పయనిస్తున్నారు. మాయ వీళ్ళను సమూలంగా ఆక్రమించుకుంది. మాయలో బంధించబడ్డటువంటి వాళ్ళు చేస్తున్నదే సరైనటువంటి విధానం అనేటటువంటి భావంతో దాన్ని ఇంకా పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రణాళికలతోటి, పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి, ఆశయాలతోటి, సంకల్పాలతోటి జీవితాన్ని కొనసాగించే వాళ్ళంతా కూడా బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. తన జీవితానికి ఏది అవసరమో దాన్ని పొందనప్పుడు, జీవితానికి ఏది ప్రమాదకరమో దాన్ని పొందుతున్నప్పుడు మనిషి ఆనందంగా ఎలా ఉంటాడు? ఆరోగ్యంగా ఎలా ఉంటాడు? ప్రశాంతంగా ఎలా ఉంటాడు? సంతృప్తిగా ఎలా ఉంటాడు? ఆనందంగా ఎలా ఉంటాడు? ఆలోచించండి. ఏమిటి ఉరుకుల పరుగుల జీవితం అంతా? ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం పడుకునేంత వరకు అందరూ బిజీ బిజీ బిజీ. ఏదో సాధించాలి, ఏదో పొందాలి, ఏదో కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఎంత కావాలి? ఎంతైతే సరిపోతుంది? కోరికలను పెంచుకుంటూ ఉంటే ఎంత సమకూరినా అది సరిపోదు కదా.
ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కు ఇవన్నీ కూడా ఎలా సంక్రమించాయి, ఎలా వచ్చాయి? మానవుడు ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా జీవించటం వల్లనే కదా, సత్యాన్ని ధర్మాన్ని విస్మరించటం వల్లనే కదా. ఆలోచించండి, సత్యమో ధర్మమో రెండు ఉన్నప్పుడు మనిషి అంతరంగం ఎలా ఉంటుంది? సత్యాన్ని ధర్మాన్ని విస్మరించి చట్టం న్యాయాల కోసం పరితపిస్తుంటే అంతరంగం ఎలా ఉంటుంది? తనను గురించి తాను తెలుసుకోకుండా ప్రపంచాన్ని గురించి, సమాజాన్ని గురించి, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి తెలుసుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది? బాహ్యముఖ ప్రయాణంలో ఉంటే ఎలా ఉంటుంది? బాహ్య దృష్టితో ఉంటే ఎలా ఉంటుంది? భౌతిక ప్రపంచమే వాస్తవం అనేటటువంటి భావంతో భౌతిక ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నేను, నాది, నాకనేటటువంటి బంధాలలో ఉంటే ఎలా ఉంటుంది? ఇవాళ చదువుకున్నటువంటి మేధావులంతా కూడా అహంకారాన్ని పెంచుకొని, పరుదులు నిర్మించుకొని, సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని దానిలో పూర్తిగా బందీలు అవుతున్నారు కదా, దాని నుంచి బయటపడలేకపోతున్నారు కదా. అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది ఆలోచించండి. కాబట్టి మాయా అనేది బాహ్య ప్రపంచంలో లేదు, ఎవరికి వాళ్ళు సృష్టించుకున్నదే. ఆ మాయకు మూల కారణం ఏంటంటే సమాచారమే, జ్ఞానమే, జీవభావమే, మనసే. ఎప్పుడైతే లేని దానిని ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఉంటారో అటువంటి వ్యక్తులు భౌతిక ప్రపంచంలో పూర్తిగా ఇరుక్కుపోతారు. భౌతిక ప్రపంచమే వాస్తవం అనుకుంటారు, దానిలో పూర్తిగా ఇరుక్కుని పోతారు, దాని నుంచి బయటపడే అవకాశమే ఉండదు. దురదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటే ప్రకృతి వనరులను అమ్ముకుంటూ కొనుక్కుంటూ వ్యాపారాత్మక ధోరణిలో జీవితాన్ని కొనసాగించడం అంటే, ఆర్థిక వనరులకు అతిగా ప్రాధాన్యతనివ్వటం అంటే, ఆత్మీయతలు, అనురాగాలు పూర్తిగా కరువు అవుతాయి కదా. ఆర్థిక సంబంధాలు పెరుగుతున్నాయంటే మానవత్వం కరిగిపోతుంది కదా, బలహీనపడుతుంది కదా. కాబట్టి వాళ్ళ ప్రపంచం పనితీరు ఎలా ఉంది? ఏ రంగాన్ని తీసుకున్న ఆర్థిక వనరుల మీదనే కొనసాగుతుంది. ప్రతి వ్యక్తి జీవితం ఆర్థిక గణాంకాలతో పూర్తిగా ముడిపడింది. అంతరంగం అంతా కూడా కరెన్సీ, సమాచారంతో నింపబడింది. నైతిక విలువలకు అవకాశమే లేకుండా పోయింది. అందుకు మూల కారణం ఏంటి? జీవితాన్ని కొనసాగించేటటువంటి విధానంలో పొరపాటు పట్టమే, తప్పుడు మార్గంలో పయనించడమే. ఆనందాన్ని గురించి కనీసం నిర్వచనం కూడా తెలుసుకోకుండా జీవించడమే. సుఖాన్ని ఆనందం అనుకుంటున్నాడు, తృప్తిని ఆనందం అనుకుంటున్నాడు, అనుభూతిని ఆనందం అనుకుంటున్నాడు, సంతోషాన్ని ఆనందం అనుకుంటున్నాడు, ఖరీదైన భోగలాలస జీవితమే ఆనందం అనుకుంటున్నాడు, శృంగారమే ఆనందం అనుకుంటున్నాడు, వినోదమే ఆనందం అనుకుంటున్నాడు, విలాసమే ఆనందం అనుకుంటున్నాడు, శరీరాన్ని సుఖపెట్టడమే ఆనందం అనుకుంటున్నాడు. ఇదంతా ఏమిటి? సత్యానికి విరుద్ధమే కదా. ఇది మానవుడు తనంత తానుగా సృష్టించుకున్నదే కదా. కాబట్టి సామాజిక పరిస్థితులు రోజు రోజుకి దుర్భరంగా మారటానికి మూల కారణం రోజురోజుకు మాయ కూడా బలోపేతం కావటమే, మాయ మనిషిని సమూలంగా ఆక్రమించుకోవటమే, మాయ చేతుల మనిషి పూర్తిగా బందీ కావటమే, మాయకు లొంగిపోవటమే, మాయ
మాయ నుండి బయటపడలేకపోవటమే. ఆ విధంగా గత 25,000 సంవత్సరాలుగా నాగరికత పరిణామంలో దశల వారీగా తరాలు మారే కొలది మాయ బలోపేతమవుతూ వచ్చింది. మాయ బలోపేతమవుతూ వచ్చింది కాబట్టే మనిషి సత్యం వైపుకి వెళ్ళలేకపోతున్నాడు. ఆధ్యాత్మిక మార్గం కూడా బలహీన పడటానికి మూల కారణం మాయా అతివేగంగా విస్తరించటమే, మనిషిని సమూలంగా మాయా ఆక్రమించుకోవటమే. ప్రపంచాన్ని శాసించేటటువంటి మేధావులంతా కూడా మాయలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించలేకపోవటమే. ఒకవేళ కొద్దిమంది గుర్తించగలిగిన పరిష్కార మార్గం తెలియక నిస్సహాయులుగా ఉండిపోవటమే. ఈ విధంగా మానవ జీవితం ఏమైంది? పూర్తిగా గాడిదప్పింది. ఎవరూ పరిష్కరించలేనటువంటి సమస్యలు మానవ జీవితాన్ని చుట్టుముడుతున్నాయి. మానవుడు అతి నికృష్టంగా తయారయ్యాడు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, రాగము, ద్వేషం, మమకారం, అభిమానం తారస్థాయిలో ఉన్నాయి. ఒక రకంగా మానవుడిగా జన్మించటమే దురదృష్టం అనిపిస్తుంది. అన్నీ ఉన్నాయి కానీ అల్లు నోట శనింది కదా. భౌతిక సంపద ఎంత ఉన్నప్పటికీ అనుభవించే అవకాశం లేదు కదా. కొంతమంది విపరీతంగా సంపదను పోగు చేసుకోవటం ఏంటి, మరికొంతమందికి కృత్రిమంగా కొరత ఏర్పడటం ఏంటి? ప్రకృతి అందరి సొత్తు కదా, కొందరికే పరిమితం కాదు కదా. పంచభూతాలు అందరికీ సంబంధించినవే కదా, కొంతమందికి ధారాదత్తం కాలేదు కదా. మరి ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎక్కడ పొరపాటు జరిగింది? మూల కారణం ఏమిటి? బాధ్యత ఎవరిది? ఇదే విధంగా ప్రపంచం కొనసాగితే భవిష్యత్తు ఏమవుతుంది? భావితరాలను మనం ఏ విధంగా కాపాడుకోగలుగుతాం? భావితరాలకి సురక్షితమైనటువంటి జీవితాన్ని అందించగలుగుతామా? సాధ్యం కాదు కదా. ఇవాళ మనం నాటేటటువంటి మొక్క భావితరాలకు నీడనిస్తుంది. ఇవాళ మనం చేసేటటువంటి చెడు పని భావితరాలకు శాపం అవుతుంది. మేధావులంతా కూడా మోసలో పడిపోయారు, ఒక ఫ్రేములో ఇరుక్కొని పోయారు. అదే వాస్తవం అనుకుంటున్నారు, అదే సత్యం అనుకుంటున్నారు, అదే అసలు సిసలైన జీవితం అనుకుంటున్నారు. మనుగడ కోసం పోరాటం జరుగుతుంది, భద్రత కోసం ఆరాట పడుతున్నారు. భావితరాలకు సరిపడా వనరులను సేకరించాలనేటటువంటి భావంతో అవసరానికి మించి వనరులు సేకరించుకుంటున్నారు. కొంతమందిది అజీర్తి బాధ, మరికొంతమందిది ఆకలి బాధ. రెండు వర్గాలు బాధలు పడుతున్నాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ఆధ్యాత్మికతను బలవంతంగా చెవుల్లో నూరిపోసినా సరే అది ప్రవేశించదు కదా. ఒకవేళ ప్రవేశించిన అనుభవంలోకి రాదు కదా. సమస్య లేని వ్యక్తి లేడు, సమస్య లేనటువంటి కుటుంబం లేదు, సమస్య లేనటువంటి ప్రాంతం లేదు, సమస్య లేనటువంటి రాష్ట్రం లేదు, సమస్య లేనటువంటి దేశం కూడా లేదు. అన్ని సమస్యలకు మూల కారణం వనరుల కొరతే, ఆర్థిక అసమానతలే. అందుకు మూల కారణం సత్యం ధర్మం రెండు పూర్తిగా విస్మరించబడటమే, మనిషి చట్టం పరిధిలో జీవించటమే, కృత్రిమైనటువంటి న్యాయాన్ని గురించి ఆలోచించటమే. రాజ్యాంగం, పార్లమెంటు, అసెంబ్లీలు, తీర్మానాలు, చట్టసభలు వగైరా వగైరా వంటివన్నీ మేధావుల ద్వారానే నడపబడుతున్నాయి. వాళ్ళంతా స్వార్థపరులు, అజ్ఞానులు, ఒక రకంగా చెప్పాలంటే ప్రమాదకరమైనటువంటి వాళ్ళు. పిచ్చివాడి చేతిలో రాయి మాదిరిగా ఉంది. ఎవరు వాస్తవాన్ని గ్రహించడం లేదు, గ్రహించిన బయటపడే అవకాశం కూడా లేదు. సత్యం తెలిసిన ఆచరించలేకపోవటం అంటే అంతకు మించినటువంటి దురదృష్టం మరొకటి ఏముంటుంది? ఇవాళ చాలామందికి సత్యం తెలుస్తుంది, ప్రమాదం తెలుస్తుంది, ప్రమాదానికి మూల కారణం కూడా తెలుస్తుంది, కానీ పరిష్కార మార్గం తెలియటం లేదు. ఎందువల్ల?
పరిష్కారం కోసం బాహ్య ప్రపంచాన్ని సరిచేయాలనుకుంటున్నారు. అంతర ప్రపంచాన్ని పూర్తిగా విస్మరించారు. కానీ అండపిండ బ్రహ్మాండం అంత అంతరంగంలోనే ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోయారు. ఆధ్యాత్మిక మార్గం కూడా ఎప్పుడో వెలుగులోకి వచ్చినప్పటికీ అది కూడా భౌతికవాద మత్తులో ఉండి మాయచే ఆక్రమించబడి ఛాదస్థంలో సెంటిమెంట్స్లో మూఢనమ్మకాల్లో పూర్తిగా ఇరుక్కొని పోయి అది కూడా క్రమేపీ బలహీనపడుతూ వచ్చింది. భౌతికవాదపు మత్తు అనేది, భౌతికవాదపు తీవ్రత అనేది, భౌతికవాద ప్రవాహం అనేది, భౌతికవాదపు ప్రవాహం అనేది ఆధ్యాత్మిక విధానాన్ని కూడా సమూలంగా కబళించి వేసింది. అది కూడా భౌతికవాదపు తరహాలోనే కొనసాగుతుంది. కాబట్టి ఆర్థిక వనరులు ఆధిక్యతను సంతరించుకున్న చోట ఆధ్యాత్మికతకు అవకాశం ఉండదు కదా. కాబట్టి మనుషులంతా ఏమైపోయారు? చట్రాల్లో పూర్తిగా ఇరుక్కొని పోయారు. జైలు జీవితాన్ని అనుభవిస్తూ మోక్షం కోసం పరితపిస్తున్నారు. మోక్షం బయట లభించేది కాదే, అది అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది తప్ప బాహ్య ప్రపంచం నుండి లభించేది కాదు కదా. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు నిరంతరం జ్ఞానాన్ని సేకరిస్తూ ఉంటే ఆ జ్ఞానమంతా మాయను బలోపేతం చేస్తుంది కదా. గత 50 సంవత్సరాలుగా సమాచార విప్లవం ద్వారా జ్ఞానం అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది కదా. మనిషి పూర్తిగా సమాచారానికి బందీ అయ్యాడు కదా. చెడు సమాచారం విపరీతంగా ప్రచారం గావించబడుతుంది కదా. అందరూ చెడు సమాచారాన్ని సేకరించుకుంటున్నారు కదా. విద్యాలయాలలో అందించబడేటటువంటి పాఠ్య ప్రణాళిక మొత్తం కూడా సమాచారమే కదా. ఈ సమాచారం అనేది వర్మ శాపమ. అజ్ఞాని వరం అనుకుంటాడు, ఆస్తి అనుకుంటాడు, అదే తనకు కావాలని వెంటబడుతూ ఉంటాడు. కానీ జ్ఞాని దాన్ని ప్రమాదంగా భావిస్తాడు, మాయగా భావిస్తాడు, దాని నుంచి బయటపడటం కోసం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవాలంటే సమాచారం అంతా కరిగిపోవాలి కదా. సమాచారం కరిగిపోవాలంటే ఎటువంటి విధానాన్ని అనుసరించాలి? సమాచారం అంతా తెలివి మీద సంపత్తికి ప్రతిరూపము అనేటటువంటి భావన కలగాలి. సమాచారం ద్వారా శక్తి విపరీతంగా హరించుకుపోతుంది అనేటటువంటి విషయం తెలుసుకోవాలి. సమాచార సేకరణ అనేది అంతరంగాన్ని కలుషితం చేస్తుంది అనేటటువంటి విషయం అవగాహన కావాలి. మనోభారాన్ని పెంచుకోకూడదు, తగ్గించుకోవాలి, కరిగించుకోవాలి. మనసు ఖాళీ అయిందంటే శరీరానికి స్వేచ్ఛ లభించినట్లే అది ఆత్మస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనోభారం పెరుగుతుందంటే శరీరం తప్పనిసరిగా బలహీనపడుతుంది. అందుకే జాగ్రత్తగా గమనించండి, తరం మారే కొలది శరీరాలు బలహీనపడుతున్నాయి. 100 సంవత్సరాల క్రితం శరీరాలకి ఈనాటి శరీరాలకి మధ్య చాలా తేడా ఉంది. తరాలు మారుతూ ఉండే కొలది శరీరాలు బలహీనపడుతున్నాయి. శరీరాలు బలహీన పడటానికి మూల కారణం ఏంటి? సమాచారమే. సమాచారం విపరీతంగా పెరగటమే, టన్నుల కొద్ది సమాచారాన్ని బలవంతంగా లోపలకు ప్రవేశపెట్టడమే. విద్యార్థులందరూ కూడా పోటీతత్వాన్ని పెంచుకోవటానికి మూల కారణం సమాచారాన్ని ఆధారంగా చేసుకునే జీవనోపాధికి డిగ్రీలను ర్యాంకులను అందించటమే. డిగ్రీ కావాలి, ర్యాంకు కావాలి. ఎందుకు? ఉద్యోగం కోసం. ఉద్యోగం ఎందుకు? సుఖపట్టం కోసం. సుఖం అనేది ప్రమాదమా వరమా? ప్రమాదం కదా, వరం కాదు కదా. కాబట్టి స్థిత ప్రజ్ఞత అనేది ఎలా అనుభవంలోకి వస్తుంది? కళ్ళు మూసుకున్నా తెరిచినా
సమాచారం కుప్పలు కుప్పలుగా కట్టలు కట్టలుగా తెరల తెరలుగా అందించబడుతూ ఉంటే దాన్ని నిరోధించడం సాధ్యం కాదు కదా. అందుకే జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే నేటి సామాజిక పరిస్థితులలో స్థితప్రజ్ఞత అనేది కేవలం తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది, ప్రాక్టికల్గా సాధ్యం కాదు. కానీ సాంకేతిక పరమైన విధానాన్ని అనుసరించగలిగితే అది తప్పక సాధ్యమవుతుంది. ఏమిటి సాంకేతిక విధానం? ప్రపంచంలో ఎక్కడ చెడనేది లేదు, మనం వ్యతిరేకించవలసింది కూడా లేదు. కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులు అవమానాలు అపజయాలు ఓటములు వైఫల్యాలు హింసలు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా పరిణామంలో ఒక భాగమే. వాటి ద్వారా మనిషిలో పరివర్తన పశ్చాత్తాపం కలుగుతుంది. పరివర్తన పశ్చాత్తాపాన్ని మించినటువంటి స్వచ్ఛమైన సాధన మరొకటి లేదు కదా. కాబట్టి ఉన్న వాస్తవాన్ని తెలుసుకుంటే నెగిటివ్ను వ్యతిరేకించడం ఉండదు, పాజిటివ్ కోసం ఆరాటపడటం ఉండదు. నెగిటివ్ సమాచారమే, పాజిటివ్ కూడా సమాచారమే, రెండు సమాచారానికి ప్రతిరూపమే. సమాచారం ఏదైనా ఎటువంటిదైనా మార్పుకు అవరోధమే కదా, సంస్కారాలను బలోపేతం చేస్తుంది కదా. అందువల్ల మనం ఏం చేయాలి? పాజిటివ్ను రెండు నెగిటివ్ను పాజిటివ్ను నెగిటివ్ను మంచిని చెడుని విజయాన్ని అపజయాన్ని ఓటమిని గెలుపుని అన్నింటినీ కూడా కేవలం సమాచారంగా భావించాలి. ఆ సమాచారంలో ఇరుక్కుపోకూడదు, ఆ సమాచారాన్ని వాస్తవంగా భావించకూడదు, భ్రమించకూడదు. మరి ఎలా భావించాలి? భగవంతునిలో ఒక భాగంగా భావించాలి, భగవంతునికి ప్రతిరూపంగా భావించాలి, తిరోగమనాన్ని పురోగమనంలో ఒక భాగంగా భావించాలి తప్ప కలత చెందకూడదు. మనం సాధించవలసింది ఏమీ లేదు, సరిచేయవలసింది ఏమీ లేదు, మార్చవలసింది ఏమీ లేదు, పెంచవలసింది ఏమీ లేదు, తగ్గించవలసింది ఏమీ లేదు, తెలుసుకోవలసింది ఏమీ లేదు, చేయవలసింది కూడా ఏమీ లేదు అనేటటువంటి భావన దృఢపడితే ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధం పూర్తిగా తెగిపోతుంది. కాబట్టి ప్రపంచంతో విడరాని బంధం ఏర్పరచుకోవటం అంటే మాయ బలోపేతం కావటమే కదా. ప్రపంచాన్ని వదిలివేయటం అంటే మాయ నుండి బయటపడటమే కదా. కాబట్టి ప్రపంచాన్ని వ్యతిరేకించకూడదు, చెడును వ్యతిరేకించకూడదు, నెగిటివ్ను వ్యతిరేకించకూడదు, నెగిటివ్తో యుద్ధం చేయకూడదు, నెగిటివ్ ఉండకూడదనే భావన కలగకూడదు. నెగిటివ్ ఎంత మోతాదు పెరుగుతూ ఉంటే పాజిటివ్ కూడా అంతే మోతాదులో పెరుగుతుంది కదా. పాజిటివ్ పెరగాలంటే తప్పనిసరిగా నెగిటివ్ కూడా అవసరమే కదా. ఇది సత్య దర్శనం అంటే. కాబట్టి సత్యాన్ని గురించి తెలుసుకోవాలి, ఆ తర్వాత అనుభవలోకి పొందాలి. తెలుసుకోవటం మొదటి భాగం అయితే అనుభవలోకి పొందటం రెండవ భాగం అవుతుంది. అంతా సత్యమే అనుకున్నప్పుడు ఇక ప్రత్యేకంగా మాయకు అవకాశం లేదు కదా. మాయ లేదు అనుకున్నప్పుడు మాయను వ్యతిరేకించాల్సిన అవసరమేముంది? కాబట్టి మాయ అనేది మనిషి సృష్టించుకున్నదే, ఆ మనిషి మాయను తొలగించుకోవాలి. మాయలో ఇరుక్కుంటే మాయచే ఆక్రమించబడితే మనిషి బలహీన పడతాడు కదా. కాబట్టి మాయకు అతీతంగా జీవించగలగాలి, మాయను ఛేదించగలగాలి, మాయను అధిగమించగలగాలి, మాయను కూడా జీవితంలో ఒక భాగంగా భావించాలి, మాయను కూడా ప్రకృతిలో ఒక భాగంగా భావించాలి, మాయను కూడా భగవంతుడిలో ఒక భాగంగా భావించాలి. ఎప్పుడైతే మాయ కూడా భగవంతుడి అనే భావన కలుగుతుందో భౌతిక ప్రపంచంతో ఉన్న ఘర్షణ సమూలంగా తొలగిపోతుంది. ఘర్షణ ఉన్నంత వరకు మాయ బలోపేతం అవుతూనే ఉంటుంది. ఘర్షణ తొలగిపోయిందంటే మాయకు ఉనికి లేదు. అందువల్ల
మాయతో ఘర్షణ పడకూడదు. మాయ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రాథమికంగా మాయను సత్యాన్ని విభజించాలి. కానీ క్రమేపీ మాయను కూడా సత్యంలో కలిపివేయాలి. మాయను కూడా సత్యంగా భావించగలిగితే, భగవంతుడిగా భావించగలిగితే ఇక భిన్నత్వానికి అవకాశమే లేదు, ద్వంద్వాలకు అవకాశమే లేదు. ద్వంద్వాలు సమూలంగా కరిగిపోతాయి. కాబట్టి బిడ్డలారా, జీవితాన్ని గురించి స్పష్టతను ఏర్పరచుకున్న తర్వాత జీవితాన్ని కొనసాగించాలి. జీవితాన్ని ఉపరితలంలో చూడకూడదు, యాంత్రికంగా కొనసాగించకూడదు. జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయాలి. అందుకు పరిపూర్ణ జ్ఞానం కావాలి. పరిమితమైనటువంటి జ్ఞానం మాయను బలోపేతం చేస్తుంది. పరిపూర్ణ జ్ఞానం మాయను కరిగించి వేస్తుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని అనుభవంలోకి పొందగలిగితే అంతరంగం నిండుకుండలా ఉంటుంది. శారీరక అవసరాలు తీర్చాలి, కుటుంబ అవసరాలు తీర్చాలి, సమాజంపై పట్టు సాధించాలి, జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయాలి, జీవితాన్ని అధిగమించగలగాలి, స్వాధీనపరచుకోవాలి. అందుకు ఆత్మస్థితికి చేరటమే చక్కని రాచపాట. ఆత్మస్థితికి చేరిన తర్వాత అలాగే ఉండకూడదు, స్తబ్దతగా ఉండకూడదు, జడంగా ఉండకూడదు. ఏమీ చేయవలసిన అవసరం లేదు అనే స్థితికి చేరటం, ఆ స్థితి నుండి మరలా దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండాలి. ఏమీ చేయవలసింది లేదనేటటువంటి భావంతో స్తబ్దతగా ఉండకూడదు, జడంగా ఉండకూడదు. ఎప్పుడైతే స్తబ్దత జడత్వం ఆవహిస్తాయో తిరిగి మరలా తమోగుణం ప్రకోపించే అవకాశం ఉంటుంది. తమోగుణం ఆవహించిందంటే శరీరం బలహీనపడుతుంది. అలా కాకుండా చైతన్యవంతంగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చిట్ట చివరి క్షణం వరకు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటమే అసలు సిసలైనటువంటి సాధన అవుతుంది. శరీరం ఏమాత్రం బలహీనపడ్డా జీవనయానం సమూలంగా కుంటుపడుతుంది కదా. కాబట్టి మాయను ఛేదించాలి, మాయను అధిగమించాలి, మాయను కరిగించాలి. అందుకు శరీరాన్ని కూడా మాయగా భావించాలి. శరీరంలో జరిగేటటువంటి జీవన చర్యలన్నీ కూడా భగవంతునికి ప్రతిరూపంగా భావించాలి. దేహాన్ని దేవాలయంగా భావించాలి. శరీరం పట్ల ఎటువంటి మమకారాన్ని పెంచుకోకూడదు. శరీరాన్ని పొరపాటున కూడా సుఖపెట్టకూడదు. శరీరాన్ని క్రమం తప్పకుండా పోషిస్తూ ఉండాలి. కానీ దాని పొరపాటును కూడా దాన్ని బలహీనపరచకూడదు. శరీరం బలహీనపడిందంటే దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి. అప్పుడు తప్పనిసరిగా మరణ భయం ఉంటుంది. కాబట్టి మరణమే లేదనే భావన కలగాలంటే మాయ సమూలంగా కరిగిపోవాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు. అందుకే జ్ఞానపరంగా పరిణతి చెందకుండా పొరపాటును కూడా సాధన చేయకూడదు. అందున ఉపనిషత్తుల సారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఎందువలన ఉపనిషత్తుల సారాలన్నీ కూడా, ఉపనిషత్తుల సారం అంతా కూడా ఋషి ప్రోక్తం. అనుభవాన్ని పొందినటువంటి ఋషుల యొక్క అంతర్వాణి నుండి బహిర్గతం గావించబడింది. అనుభవ సారాన్ని అందిస్తున్నప్పుడు అది తప్పనిసరిగా సత్యమవుతుంది. కేవలం సమాచారాన్ని అందిస్తూ ఉంటే అది మాయ అవుతుంది, మాటల గారడి అవుతుంది, అతి ప్రమాదకరం. ఉపనిషత్తుల సారం అనేది స్వచ్ఛమైంది. దానికేమీ కలపవలసింది, తీసివేయవలసింది లేదు.
దానికి ఏమీ కలపవలసింది తీసివేయవలసింది లేదు. దానికి ఏమీ కలపవలసింది తీసివేయవలసింది కూడా లేదు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అందిన తర్వాత మనిషి అన్ని రకాల బంధాల నుండి సమూలంగా విడుదలవుతాడు. మోహబంధాలు ఉన్నంత వరకు మనిషి మాయలో ఉంటాడు. ప్రపంచంలో ఏది నాది కాదు, ఎవరు నా వాళ్ళు కాదు, ఉన్నది నాది కాదు, పోయింది నాది కాదు, గతం వర్తమానం భవిష్యత్తు మూడు కూడా మాయే అనేటటువంటి భావన కలిగిందనుకోండి, అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది కదా. అంతరంగం ఖాళీ అయిందంటే అక్కడ మాయకు అవకాశం లేదు కదా. జీవభావం కరిగిపోయిందంటే జీవుడు దేవుడు అవుతాడు కదా. దేవుడు మాయకు అతీతంగా ఉంటాడు కదా, మాయను స్వాధీనపరచుకుంటాడు కదా, మాయను ఛేదించగలుగుతాడు కదా. కాబట్టి అదే జీవిత పరమార్థం అంటే. కాబట్టి బిడ్డలారా, మాయను గురించి సమూలంగా అవగాహన గావించుకున్న మరుక్షణమే అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది, ఆత్మజ్ఞానం అనే వెలుగు ప్రసరిస్తుంది. ఇటువంటి విధానం ఏనాడో బహిర్గతం గావించబడింది, ఏనాడో వెల్లడించబడింది, ఏనాడో అందించబడింది, ఏనాడో పాయసం తయారైంది. మనం ఇప్పుడు ప్రత్యేకంగా పాయసాన్ని తయారు చేయవలసినటువంటి అవసరం లేదు. ఋషులు మనకు అందించినటువంటి ఆధ్యాత్మిక అమృతాన్ని అనుభవిస్తూ ప్రపంచానికి అందించటమే. అనుభవించకుండా అందించడం సాధ్యం కాదు. అనుభవించకుండా అందించడమే మాయ అవుతుంది. అనుభవిస్తూ అందించగలిగితే అది సత్యం అవుతుంది. సత్యం చాలా ముఖ్యం తప్ప మాయ ప్రధానం కాదు. కాబట్టి మాయ నుండి సమూలంగా బయటపడి స్థిత ప్రజ్ఞతను అనుభవంలోకి పొంది జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో చక్కటి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళగలగాలి. ఆధ్యాత్మికతను కూడా అతి సులభంగా తయారు చేయాలి. కఠోరం కాఠిన్యం అనేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, వాటిని పాటించకూడదు. కఠోరం కాఠిన్యం అనేది ఉందంటే అది కూడా మాయలో ఒక భాగమే. జీవితం సరళంగా సునాయాసంగా ప్రశాంతంగా కొనసాగాలి. సాధన కూడా అదే తరహాలో ఉండాలి. అసలు ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే లేదు అనే భావన కలిగితే, సాధన కూడా మాయా అని తెలుసుకోగలిగితే మనిషి జీవితం పరిపూర్ణమైనట్లే. కాబట్టి పరిపూర్ణ జీవితాన్ని అందుకోవాలంటే శరీరం అనేటటువంటి అడ్డుగోడ తొలగిపోవాలి. శరీరం అనేటటువంటి అడ్డుగోడ తొలగిపోవాలంటే మాయలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించాలి, మాయను ఛేదించాలి, మాయను అధిగమించాలి, మాయను కూడా భగవంతుడిగా భావించగలగాలి. అహం బ్రహ్మాస్మి సర్వం బ్రహ్మమయం అనేటటువంటి రెండు అంశాలు అనుభవంలోకి వచ్చాయంటే జీవిత పరమార్థం నెరవేరినట్లే. కాబట్టి బిడ్డలారా, అటువంటి స్థితికి చేరటం కోసం మనం ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా విశ్లేషించుకొని ముందుకెళ్ళగలగాలి. ఆధ్యాత్మికత చాలా అవసరమే, కానీ అశాస్త్రీయంగా ఉండకూడదు, హేతుబద్ధంగా ఉండాలి. ప్రతి విషయాన్ని గురించి లోతైనటువంటి విశ్లేషణ ఉండాలి, విచారణ ఉండాలి. మార్గాన్ని ఎన్నుకోవటం ముఖ్యం కాదు, ఆ మార్గంలో పరిణతి చెందగలగాలి. ఆధ్యాత్మికత కూడా మాయా అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందంటే ఆ బంధం కూడా తెగిపోతుంది. కాబట్టి జ్ఞానమే మాయా అనుకున్నప్పుడు, సమాచారమే మాయా అనుకున్నప్పుడు, ప్రతి పదం కూడా మాయా అనుకున్నప్పుడు ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా మాయే కదా.
కాబట్టి ఇది సత్యదర్శనం అంటే. సత్యదర్శనం అయిన తర్వాత మాయ సమూలంగా తొలగిపోతుంది. మాయను కూడా మనం ఆక్రమించుకోగలుగుతాం, మాయకు కూడా లోబడి జీవించగలుగుతాం, మాయ పొరను తొలగించుకోగలుగుతాం. మాయను ఛేదించగలిగితే మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించగలుగుతాడు. కాబట్టి బంధాలే బాధలకు మూలం కదా, మాయే కదా బంధాలను పెంచేది. అటువంటి మాయను గురించి సశాస్త్రీయంగా తెలుసుకుంటే ఆత్మజ్ఞానంలో పట్టు సాధించినట్లే కదా. ఆత్మజ్ఞానం కూడా మాయను తెలుసుకుంటే పరిపూర్ణత్వం సిద్ధించినట్లే కదా. కాబట్టి మనిషి దేనికోసం పరితపిస్తున్నాడో అది అంతరంగంలోనే ఉంది, బాహ్య ప్రపంచంలో లేదు. బాహ్య ప్రపంచం అనేటటువంటి మత్తు నుండి బయటపడకుండా అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించే అవకాశమే లేదు. కాబట్టి ఆ విధంగా మీ జీవితాలను మలుచుకుంటారని, అందుకు చక్కటి వ్యూహ రచనతోటి ముందుకెళ్తారని మనసావాచ్య కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.